హాయ్, దిస్ ఇస్ ప్రజ్వల. వెల్కమ్ టు వీఫై న్యూస్. అప్డేట్స్ చూద్దాం. కరోనాను నిరోధించడంలో ప్రజలకు ఉచితంగా మాస్కులు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా తర్లపాడలో కలెక్టర్ ఆదేశాల మేరకు డిఆర్డీఏ పేలియా మాస్కుల సెంటర్ను పరిశీలించారు. ఏపీఎం ద్వారా అన్ని గ్రామ పంచాయతీలకు సరఫరా చేసి ప్రతి ఇంటికి గ్రామ వాలంటీర్ల ద్వారా మాస్కులు అందజేయాలని ఏలియా సూచించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం పిచ్చయ్య, సాయిలు, మాదల కోటేశ్వరరావు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. మన ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా మూడు మాస్కులు ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఆప్కో ద్వారా మెటీరియల్స్ తీసుకుని వచ్చి ప్రతి ఒక్క మహిళలకు, అంటే ఎస్ఎస్జి మెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీరందరికీ కూడా మనం ఉపాధి కల్పించినట్లు అవుతుంది. అదేవిధంగా COVID-19 మనం ఎదుర్కొనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మూడు మాస్కులు ఇవ్వటం, ఇవి మళ్ళీ మాస్కులను మనం మళ్ళీ ఉతుక్కొని మళ్ళీ ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండే విధంగా క్లాత్తో తయారు చేయబడిన ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో దాదాపు మనం 70 లక్షల మాస్కులు ఒక్కొక్కరికి ఇవ్వడానికి మనం మొత్తం 70 లక్షల వరకు అవుతాయి. అనేక సెంటర్లలో కూడా తయారు చేస్తున్నాం. ముఖ్యంగా మనం ఇక్కడ మార్కాపురం సెంటర్స్, తర్వాత చీరాల, ఒంగోలు ఈ ప్రాంతాల్లో కూడా మనం ఈ సెంటర్స్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా కటింగ్ చేసి ఎవరైతే కుట్టుకున్నటువంటి ఎస్ఎస్జి మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే మెప్మా ద్వారా ఇవన్నీ కూడా పంపిణీ జరుగుతుంది. ఈ 70 లక్షల యొక్క మాస్కులు మనం దాదాపు ఒక 10 రోజుల లోపల మనం కంప్లీట్ చేయాలనే ఒక ప్రణాళికతో ఇవన్నీ చేస్తున్నాం. ఇక్కడ మన ఈ తర్లపాడు సెంటర్స్లో కూడా మనం దాదాపు 2.5 లక్షల పైన మనం ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. ఇంకా 2.5 లక్షలకు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఈరోజు రావడం జరిగింది. ఇవి కూడా ఒక 2-3 డేస్లో మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలానికి కూడా పంపించడం జరుగుతుంది. ఎస్ఆర్పేట కాన్స్టిట్యుయెన్సీ, మార్కాపురం, ఎర్రగొండపాలెం, ఇటువైపు దర్శి మండలం, దర్శి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న దర్శి, కూర్చేడు ఈ ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి సరఫరా చేసేదానికి మనం ప్రణాళిక తయారు చేసుకుని ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ 3 చొప్పున మాస్కులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల పైగా నిన్నటి వరకు మనం చేయడం జరిగింది. ఈరోజు ఒక 20 లక్షలు, ఇంకొక 5 లక్షల వరకు మనకు ఈ కటింగ్ మెటీరియల్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి మనం ఈ మెటీరియల్ను అందజేయడం జరిగింది. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఓటుకోలు వలస కూలీలకు ఎమ్మెల్యే కుకిలిగడ రక్షణానిధి నిత్యావసర సరుకులను అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూలీలను అన్ని విధాలా ఆదుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పలు మండలాల్లోని ఈ పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ లాక్డౌన్కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉమామహేశ్వరరావు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. Thank you.
కర్నూలు జిల్లా ఆథోనిలోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు 19వ వార్డు ఇంద్రానగర్ పేద ప్రజలకు వైఎస్సీపీ నాయకులు 19వ వార్డు చలపతి 20వ వార్డు మధుబాబు నిత్యావసర సరుకులను రేషన్ కార్డు లేని లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. మానవ దృక్పథంతో సహాయం చేస్తున్న వీరికి ఇంద్రానగర్ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గోవిందరాజు, లక్ష్మణరావు, రఘు, వైఎస్సీపీ నాయకులు పాల్గొన్నారు. वैसी कार्यकर्ता महांतर कार्यक्रम डिविजन चयन जरिए अला पेद कुटुंबिकुलकु अंदर गड़प गड़पकु जी दी एमएलए सहकार वार्ड चलपति सहकार अलागे वार्ड पेदू मैं युवक सहकार से प्रति इंटी का पंपणी जो इंद्रनगर वार्डर इंद्रनगर ना पेर गोविंदराज वैसी कार्यकर्ता आदोनी पट आदोनी निजर्गम 18వ వార్డు సంబంధించి ఈ రోజు ఇంద్రనగర్ నివాసే 1800 కుటుంబాలకులను వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి తరపతి అదేవిధంగా ఎమ్మెల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సహకారంతో ఇక్కడున్న స్థానిక కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ 1800 కుటుంబాలకు ఏదో ఒకటి కృతభక్తిగా సాయం చేయాలని చెప్పేసి దాదాపు 1.5 కాలంలో లాక్డౌన్ పరిధిలో పేదవాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఈరోజు ఈ 1800 కుటుంబాల నిర్పేదలకు కూడా కూరగాయలు అంటే దాదాపు 5 రకాల వస్తువులు ప్రతి కుటుంబానికి డోర్ టు డోర్ పంపిణీ అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ స్థానిక సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందించడం జరిగింది. మరి భవిష్యత్తులో లాక్డౌన్ పొడిగిస్తే మరి అధిగమించి మరి భవిష్యత్తులో ఏదన్నా సహాయ సహకారం ఆ యొక్క కుటుంబాలకు అందించాలనే ఉద్దేశంతో మరి దృఢ సంకల్పంతో అందరు కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు. అందరూ మీరు ఎమ్మెల్యే గారు కూడా చాలా మీ స్థానిక స్థానికలో ఉన్నటువంటి వార్డు సమస్యలను ఏదైనా తెలుసుకొని మీకు తోయనంత సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరిగింది. అనంతపురం జిల్లాలో ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మచ్చ రామలింగారెడ్డి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకత్వంలో జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ గంధం చంద్రుడికి వింతపత్రాన్ని అందజేశారు. స్పందించిన కలెక్టర్ జర్నలిస్టులందరికీ నిత్యావసర సరుకులు, మాస్కులను, శానిటైజర్లను పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బ్యూరో ఇన్ఛార్జ్ భోగేశ్వర రెడ్డి, జర్నలిస్టులు లక్ష్మీకాంత్ రెడ్డి, ప్రతాప్ శివారెడ్డి, నారాయణ, సుదర్శన్ సొసైటీ కార్యదర్శి విజయరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రసాద్ పాల్గొన్నారు. అనంతపురం లో ఉన్నటువంటి జర్నలిస్ట్ అసోసియేషన్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రొవిజన్కి సంబంధించి, డైలీ రేషన్స్కి సంబంధించి ఇవ్వాలి అన్నది ఒకటి, అలాగే ఇక్కడ ఎవరైతే ఫీల్డ్లో పనిచేస్తున్నారో వారికి సంబంధించినటువంటి మాస్కులు, గ్లౌస్, లేదంటే ఇతర ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది కావాలన్నది. మూడోది ఇన్సూరెన్స్ ఏదైతే ఫ్రంట్ లైన్లో ఉంది చేసుకున్నారో జర్నలిస్టులు కూడా ఆ విధంగా ఉన్నారు కాబట్టి వారికి కూడా ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి అన్న డిమాండ్ ఇప్పుడు జరిగింది. ఇవన్నీ కూడా అంటే జిల్లా యంత్రాంగం చేతిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే కొన్నిటిని మన చేతిలో మన పరిధిలో లేనటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. ఓకే, జర్నలిస్టుల యొక్క సమస్యలను ఎందుకంటే ఫ్రంట్ లైన్లో ఉండి రోజు తిరిగి చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ టేకెన్ ఇన్ ద పాజిటివ్ నోట్. ఖచ్చితంగా వీటిని చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారికి మన సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన డిమాండ్లన్నీ కూడా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా మనం అడిగినవి 50 లక్షల బీమా స్కీమ్, అది కేంద్రం పరిధిలో రాష్ట్ర పరిధిలో ఉన్నది, అది అక్కడ చూస్తాం, ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి పంపిమన్నాం. జిల్లాకు సంబంధించిన వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ, జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయమని అడిగినాం. అవి కలెక్టర్ గారు వెంటనే పంపిణీ చేస్తామన్నారు. కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
మాస్కులు ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామ్యాన్లు ఫోటోగ్రాఫర్లు ఫీల్డ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ మాస్కులు శానిటైజర్లు అన్నీ కూడా కలెక్టర్ గారు వెంటనే శాంక్షన్ చేసి పంపిణీ చేస్తామన్నారు. రేపు అనంతపురంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా కరోనా టెస్టులు కూడా చేస్తామని చెప్పారు కలెక్టర్ గారు. మనం అడిగినటువంటి మూడు అంశాలని కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కారం చేసినందుకు జర్నలిస్టులందరి తరఫున, మన జర్నలిస్ట్ సొసైటీ తరఫున, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున, మన కుటుంబాలందరి తరఫున కూడా కలెక్టర్ గారికి, గంధం చంద్రుడి గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్లపెంటలో వలస కూలీల కుటుంబాలకు మాస్కులు, నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలను స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థ ఫయాజ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, పంచాయతీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏమ్మా ఇది మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటానికి కోవిడ్ అనే వ్యాధి వచ్చింది కాబట్టి మీ అందరికీ పనులు లేవు కాబట్టి ఆహారం లేకుండా అలవటించకుండా మీ గ్రామ సర్పంచ్ గారు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ గారితో చెప్పారు. మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మనం భోజనం అందించాలి, లేకపోతే వాళ్ళు విల్లు విల్లు ఆడిపోతారు. తెలుగు సమాజాతన చెప్పు సమస్తే విలువిల్లాడతారు కాబట్టి మీరంతా ఇక్కడ ఉండాలి. ఈరోజు పంచాల డాక్టర్ గారు అని అడిగారు. డాక్టర్ గారు వెంబడి మా స్నేహ సంస్థని అడిగి స్నేహ సంస్థ ద్వారా ఈ ఊర్లో పంచాల్సిన అవసరం ఉంది, మీరు ఎట్లయినా స్నేహ సంస్థ ద్వారా ఇక్కడ పంచుదామని డాక్టర్ గారు చెప్పారు. చెప్పిన వెంబడి ఇక్కడ 20 ఫ్యామిలీసే ఉంది, 20 ఫ్యామిలీస్కి చక్కగా నూనె, పప్పు, మిర్చి, ఉల్లిగడ్డలు, బియ్యం, కూరగాయలు అన్నీ కూడా మీకోసం ఇక్కడ చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గారికి, తర్వాత దయానంద్ గారు, మట్టా దయానంద్ విజయకుమార్ గారు, డాక్టర్ గారు తెలుసు కదా మీ అందరికీ, డాక్టర్ గారు ఆయన సత్తుపల్లి డాక్టర్ గారు ఆయన చెప్పబట్టి, సర్పంచ్ గారు చెప్పబట్టి ఈ ఊర్లో పంచడం జరుగుతుంది. మీకు అవసరం కూడా ఉంది, మీరు అడవిలో ఉంటున్నారు, వేరే రాష్ట్రం నుంచి వచ్చారు, కూలీ చేసుకుంటా కూలీ నాలి దొరక్క ఈ కరోనా యొక్క లాక్డౌన్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి మీ అందరికీ ఈ నిత్యావసర వస్తువులు అందించి మీకు ఒక 10 రోజుల పాటు మీ ఆహారాన్ని అందించే ఏర్పాటు చేస్తున్నాం. దీనికి డాక్టర్ గారికి, తర్వాత రెడ్డి గారికి ఒకసారి మీరు తప్పట్ల ద్వారా ఒకసారి తెలియజేయండి. సేవ చేయాలనే మానవతా దృక్పథం ఉంటే పదవితో పనిలేదని నిరూపిస్తున్నారు నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం కొత్త నందికొండ గ్రామ యువకులు. లాక్డౌన్ కారణంగా తమ గ్రామంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కూరగాయలు పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ గోడ్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తప్పుగా అనుకోవద్దు, ఏదో కూరగాయలు పెంచి ఏదో స్వయం చేస్తున్నారు యువత అనుకోవద్దు. ఎందుకంటే దేశంలోనే
రాష్ట్రంలోనే ప్రపంచంలోనే నిరుపేదలు చాలా మందిరు ఆ దృక్పథం తోటి ఎటువంటి రాజకీయ లాభం లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా ఎవరైతే బీదోలు ఉన్నారో గ్రామాలల్లో వాళ్ళందరికీ ఈరోజు మాకు చేతనైనంత ఒక 14 క్వింటాల కూరగాయలు ఈరోజు పంచడం జరిగింది కావున మీరు కూడా మీ గ్రామంలో మీ మండలంలోనే మీ యువత ప్రతి ఒక్కరు ఎందుకంటే మా యువత ఉత్తరాదికొండలే మాది ఇంత ముందుకి నందికొండ మాది సాగర్ నుంచి ఇక్కడికి వచ్చిన రిజర్వేషన్ మా సెంటర్ మాది మేము అందరం కూడా సంతోషంగా ఎలాంటి స్వార్థం లేకుండా మీ అన్నదమ్ముల యొక్క మా యూత్ మేమందరం కలిసి ఈరోజు 14 క్వింటాల కూరగాయలు ఉల్లిగడ్డ టమాటా బెండకాయ దొండకాయ ఇంకా ఆలుగడ్డ ఇంకా మిగతా దోసకాయ ఇంకా మిగతా అన్ని కూరగాయలు కూడా కరోనా వైరస్ విలేతాణం చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ పరిశుభ్రంగా ఉండాలని పండ్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ తెలియజేశారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుని కరోనాను ఖతం చేయడంలో సహకరించాలని కోరారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే తనను సంప్రదించాలని మహేందర్ గౌడ్ తెలియజేశారు. నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ మరి బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ నమస్కారం. నేను బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ బుర్ర మహేందర్ గౌడ్ మేయర్ గారిని, అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం మళ్ళా భారత ప్రభుత్వం మనకు ఒక సూచనతో లాక్డౌన్ నిర్ణయించడం జరిగింది. ఇదొక కరోనా మహమ్మారి కనిపించని రోగం కాబట్టి దీని రోగం పోడగొట్టాలంటే మన చేతుల్లో ఉంది. మనం ఇండ్లలో ఉండి మనం గవర్నమెంట్ ఇచ్చిన సూచనల మేరకు మన ఇండ్లలో ఉండి మాస్కులు ధరించి మనం శుభ్రతంగా ఉంది అత్యవసరాలకే బయటికి వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మనం మన ఇంటికి వచ్చి మన పిల్లల మన తల్లిదండ్రులని పిల్లలని అందరిని చుట్టుపక్కలను కూడా కాపాడినట్టయితాం. కాబట్టి మీరందరికీ నా యొక్క వినపం ఏంటంటే ఎనీ టైం మీకు ఎన్ని ఎమర్జెన్సీ ఉన్నా నా దృష్టికి కానీ మా మున్సిపల్ ఆఫీస్ కానీ వచ్చినట్టయితే మేము మీకు సహాయపడతాం. అదేవిధంగా మా ముస్లిం సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా మీకు ఒకటే, మన దేవుడు మన లోపలనే ఉన్నాడు కాబట్టి మీరందరు ఇండ్లలో ఉండి ఉపవాసాలు ఉండి మీ మన పండుగని విజయవంతంగా చేసుకొని బయటికి వెళ్లకుండా ఇండ్లనే ప్రార్థనలు చేసుకొని ఇండ్లనే ఉండి మనం మంచిగా ఉండి మళ్ళీ సంవత్సరం కూడా భగవంతుని ఇసుంటే రాకుండా మనం ప్రార్థనలు చేసుకొని మళ్ళీ సంవత్సరం మన ఇసుంటుంది కనబడకుండా మనం అందరం కుల మతాలు భేదం లేకుండా అన్ని పండుగలు మంచి జరుపుకోవాలని మీరు ప్రార్థనలు చేయాలని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లో ఎస్ఐ జగదీశ్వర్ వారి సిబ్బంది చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. సీఏ జానయ్య సూచన మేరకు వాహనాలను చెక్ చేస్తున్నామని ఎస్ఐ జగదీశ్వర్ అన్నారు. అనవసరంగా బయటికి వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదేశాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ పోలీసులకు సహకరించాలని వారు కోరారు. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న నేపథ్యంలో అటు ప్రపంచ దేశాలు అన్ని గడగడ వణుకుతున్న తరుణంలో ఈ మహమ్మారి దరి చేరకుండా మనం తగు చర్యలు తీసుకోవాలని అటు రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఈ మహమ్మారి మనం దరి చేరకుండా చూసుకోవడానికి మనం ఇంత కఠినంగా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ప్రజలు రోళ్లపైకి చిన్న చిన్న పనుల మీద వస్తున్నామని మనతో చెప్తున్నారు. ఓకే, ప్రతి చిన్న విషయానికి వచ్చి వాళ్ళు వాళ్ళ ప్రాణాలను తెచ్చుకోవద్దని మనము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇట్లా వెహికల్స్ తీసుకొని అనవసరంగా రోడ్లపైకి వస్తుంటే వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఒకసారి మనం మొయినాబాద్ ఎస్ఐ జగదీష్ సార్ గారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. కొంతమంది చిన్న చిన్న వాటికి వాటర్ ప్యాక్ అది వాటర్ బాటిల్స్ అని చెప్పేసి పెట్రోల్ అని చెప్పేసి తర్వాత చిన్న చిన్న మెడికల్ షాప్ అనే దగ్గర దగ్గర వాకబుల్ డిస్టెన్స్ కూడా వచ్చేసి అటు టోళ్ళకు అడ్వైజ్ చేసుకోవడం రికమెండ్ చేయడం ఏంటంటే అటువంటి రాకుండా దగ్గరలో ఉన్న తోళ్ళు నియర్ బై ఉంటే ఇట్లా వచ్చి తీసుకొని వెళ్ళిపోవడం ఉత్తమం. ఎందుకంటే ఇట్లా రియల్గా ఎవరైతే
నెసెసిటీ ఉండాలంటారు కదా అటువంటి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు వాళ్ళ వల్ల. ఇంకోటేది అంటే వాళ్ళు వీళ్ళ వల్ల మిగతా వాళ్ళని కూడా ఆఫీసు చేసి వాళ్ళని రాకుండా చేయడం వల్ల మీకు ఎవరికైతే చేయాల్సి ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి కామన్ పబ్లిక్ చెప్పేది ఏంటంటే ఓన్లీ అవసరం ఉంది తప్పదు అనుకుంటే బయటికి రండి, లేకుంటే అటువంటి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండండి, ఏమైనా అవసరం ఉంటేనే తప్పించి చేసుకోండి. కానీ అట్లా మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగలేదు, దీనివల్ల మిగతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి సో డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని ఉండడానికి కోరుతున్నాను. పై అధికార శ్రేణి వరకు మీరు ప్రజలకు రోడ్లపైకి వస్తుంటే మీరు ఇలాంటి చర్యలు తీసుకున్నారు? మేము వెరిఫై చేస్తున్నాం నిజంగా జెన్యున్గా ఉన్నారా పర్సన్, వాళ్ళు నిజంగా వెళ్తురా లేదా ఏంది, వాళ్ళకు అవసరం ఉందా, అవసరం ఉన్న వాళ్ళని పై పంపించేస్తున్నాం. మ్యాక్సిమం కొంతమంది అవసరం లేని వాళ్ళకు రిటర్న్ పంపించేస్తున్నాము. ఇన్వాలిడ్గా నెంబర్ ప్లేట్ లేకుండా అన్నెసరీగా పెట్రోల్ కోసం అని చెప్పేసి వితౌట్ వ్యాలిడ్ రీజన్ లేకుండా. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో గాలివాన బీభత్సం సృష్టించింది. 27వ వార్డులోని కార్మిక నగర్లో కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు గాలివానకు ఇల్లు కోల్పోయి రోడ్డు మీద పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పట్టించుకునే నాదిరే లేడని తమ గోడును వెళ్లబోసుకున్నారు. నా పేరు సాయి అండి. మా ఇల్లు సార్ ఇప్పటిదాకా COVID-19 వల్ల సార్ మేము చాలా ఉపాధి లేక కోల్పోయాం సార్. పనుల్లో ఏమి లేదు సార్, తిండికి ఏదో గవర్నమెంట్ బీట వేసుకుని బియ్యమిస్తే అవి తినుకుంటూ ఉన్నాం సార్. ఈరోజు తెల్లవారు ఉదయం జాను 4:30 సార్ ఈ తుఫాన్ అనేది రావడం వల్ల సార్ ఉపాధి అనేది కూడా కోల్పోయాం సార్. రేకులు షెడ్ వేసుకుంటే సార్ రేకుల షెడ్ మొత్తం పోయింది సార్. చాలా బాధలో ఉన్నాం సార్. ఇందాక జనసేన పార్టీ వాళ్ళు వచ్చి అమ్మ మేము చూసుకుంటామమ్మా అన్నారు సార్. వాలంటరీ కూడా వచ్చారు సార్, మా వాలంటరీ కూడా చూశారు సార్. కొద్దిగా గవర్నమెంట్ కూడా మాకు ఏదో రకంగా సహాయం చేస్తారు. నా పేరు పార్వతి అండి. ఇలాగ ఉప్పర ఫోన్లు అండి అంటారండి మమ్మల్ని. ఇలాగ రాత్రి తుఫాన్ వచ్చి 4:30 సమయంలో ఇలా కూలిపోయి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇప్పుడు ఎవరు పట్టించుకోలేదండి. ఎంతకాలం కరెంటు లేదు, మాకు ఏమీ లేదు. ఇలాగ ఇబ్బంది నీళ్లు దోమలు ఎంత అలాగ బీభత్సం పొందున్నా ఎవరు వచ్చి చూసేటోళ్ళు ఒక్కళ్ళు లేరండి. రాత్రి 4:30 ఎవరన్నా సాయం చేస్తారని ఇలా బాధలల్లా చెప్తున్నామండి. ఇలా చిన్నపిల్లలతోటి అధికారులు ఎవరు రాలేదండి. ఇప్పుడు చెప్తున్నాం మీరు వచ్చి ఏదైనా సాయం చేస్తారని. ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా దీంట్లో? ఇప్పుడు దాకా ఎంత మంది ఉన్నారు? ఎన్ని కుటుంబాలు? 6 ఉన్నామండి పిల్లల తల్లితోటి. పిల్లలు 6 అండి. మీ పెద్దవాళ్ళం చెప్పండి. నమస్కారం అండి, నా పేరు వెంకటరమణ అండి. 4:30 సమయంలో గాలి వాన తుఫాన్ వచ్చేసి మొత్తం పడిపోయిందండి. పిల్లలు తల్లులు అందులో ఉన్నామండి. మాకైతే రేషన్ మీద ఇచ్చిన బియ్యం పప్పు అవన్నీ మొత్తం తడిసిపోయండి. వాన తడిసి మొత్తం ఏమీ లేవండి. వండుకుంటాకి కూడా తినటాకి కూడా మాకు ఇప్పటిదాకా ఎవరు ఏ సాయం చేయలేదండి. కొద్దిగా మీరు ఏమైనా సాయం చేస్తే మేము కోరుకుంటాం. అధికారులు ఆదుకుంటారని కోరుకుంటున్నామని చెప్పాలి ఒకసారి చెప్పి అధికారులు. బోరబండ అలాపూరు డివిజన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కు శ్రీజయం అభయం సేవా సంస్థ ఆధ్వర్యంలో వేదార్థం రమేష్ కుమార్ ఆచార్యులు పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు. శ్రీ శ్రీదండి శ్రీమన్నారు చిన్నజీర స్వామి వారి మంగళాశాసనంతో ఈరోజు రామంజీర వారి జయంతి సందర్భంగా శ్రీ జయం అభయం సేవా సంస్థ తరపు నుంచి ఈ యొక్క చిన్న సహాయంగా ఈ యొక్క ప్రసాదమును పంచడం జరుగుతుంది. శ్రీ జయం అభయం సేవా సంస్థ తరపు నుంచి జై శ్రీమన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో గ్రీన్ మర్చెంట్ అసోసియేషన్ రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 700 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ మర్చెంట్ అసోసియేషన్ డైరెక్టర్ వీరేశం, వైస్ చైర్మన్ ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. రాజాని గడి కానీ సార్ పవర్.
नेक्स्ट एमएलए शर्मा कांस्टेंसी एमएलए आदेश मेरे को ग्रेन मार्केट असोसिएशन राइस मिल असोसिएशन 750 किलो 5 किलो राइस पप्पु नूने आईन आदेश मेरे को परी टाउन लोपला अंदर की अंदेम जी इंका रेशन कार्ड लेने वाले कानेक्शन लेने वाले मत 10,000 मंदिर प्लान जो वन टू डेस प्लान इक मुझे आ कार्यक्रम अट्ठा प्लान दिग्विजय करोना महामारी इतर व्याप प्रपंचा अतलाकृतम सदर्भ ला मरी प्रजलू लाकडौन एक्ड वाल अक्ने उसी मैं तीन यानी अन्नी विधाल इबंध पड़ता बीद प्रजर सायू मैं गौरव एमएलए महेश रेड्डी गार संकल्प पीपनी मैं वारे पीपक स्पंदी परगल ग्रेट मर्चेंट वाली अदे विधा रईस मिल असोसीयेषन वाल मुंदी स्वच्छंद मैं बीदवा आकल तो इबंध पड़कूद गोप उद्देश्य तो परगी टाउन लादापू 750 मंदिर पूर् पीपल रेडते डुक्का पैस्थिंदो अंदर पूरी जनल को स्वच्छंद मनस्फूर्ति सायी मुझे राव चाल सतोषक विषय अदे विधा केंद्र महेश पीप तो इंका चाल मंदिर मुद्दों राबो रोज लारी आध्र्यन लार नायकत् परगी निजकवर्ग लाने परगी पट लाने एवरू आकल तो बाधपड़क చూస్తామని చెప్పేసి సందర్భంగా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించుకుంటూ సోషల్ డిస్టెన్స్ ఒకరికొకరు దూరంగా ఉండుకుంటూ దాని మహమ్మారిని మరి మన దయచేయకుండా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ యొక్క వ్యాధికి మందు లేదు కాబట్టి మనమందరం కూడా జాగ్రత్త పడితేనే ఆ వ్యాధి అనేది ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని పాటించుకుంటూ ముందుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి వారికి ఏదైతే ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఫే న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.